वेलकम बैक अगेन टू माय चैनल माय डियर फ्रेंड्स मन ऑलरेडी मनी हाइस्ट 1, 2, 3, 4 सीजन्स कंप्लीट डिटेल सीजन वीडियो एक्सप्लेनेशन जरिए इंका चूड़न वाले चूस मन मनी हाइस्ट सीजन 5 एपिसोड 2 एक्सप्लेन सीजन 5 एपिसोड 2 లో ఆల్్రెడీ ప్రొఫెసర్ ఎలిసియాకి దొరికిపోతాడు ఇంకా వీళ్ళ దగ్గర బయటికి వెళ్ళే ఛాన్స్ కూడా ఉండదు మరొక పక్క ఆర్మీ వాళ్ళు కూడా లోపలికి ఎంటర్ అవుతారు అనుకుంటారు దీంతో వాళ్ళకి వేరే ఛాయిస్ లేక బయటికి వెళ్లి వాళ్ళతో పోలీస్ వాళ్ళతో మాట్లాడాలని చెప్పి అనుకుంటారు అదే విధంగా రెకెల్ ఇంకా మౌనిక ఇంకా టోక్యో ముగ్గురు కలిసి వైట్ ఫ్లాగ్ పట్టుకుని బయటకు వచ్చి నిల్చుంటారు దీంతో అక్కడ ఉన్న టొమాయో వాళ్ళని షూట్ చేద్దామని చెప్పి అక్కడ ఉన్న ఆర్మీ వాళ్ళకి ఇంకా పోలీస్ వాళ్ళకి ఆర్డర్ చేద్దాం అనుకుంటాడు కాకపోతే అక్కడ ఉన్న ఏంజల్ టొమాయో నాపి వాళ్ళు బయటికి శాంతి ఫ్లాగ్తో వచ్చారు అంటే వైట్ ఫ్లాగ్తో వచ్చారు వాళ్ళు ఏదో మనతో చర్చించాలనుకుంటున్నారు ఇప్పుడు కనుక నువ్వు వాళ్ళని షూట్ చేసావంటే పబ్లిక్లో నువ్వు ఒక బ్యాడ్ ఫీల్ అయిపోతావు నువ్వు ఇప్పుడు వెళ్ళి వాళ్ళతో నెగోషియేట్ చేయి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో విను అని చెప్పి వాళ్ళతోటి నెగోషియేట్ చేయమని చెప్తాడు దీంతో టొమాయో కూడా ఏంజల్కి అగ్రి అవుతాడు దీంతో తొమ్మయ్యో బయటకు వెళ్ళి రెకెల్తో మాట్లాడడానికి వెళ్తాడు దీంతో రెకెల్ అక్కడ తన ఫోన్లోని గాంధియా యొక్క వీడియో చూపిస్తూ ఉంటుంది ఇంకా తన వీడియో చూపిస్తూ గాంధియాకి బాగా గాయాలు తగిలే తనకి సర్జరీ అవసరం తనకి సర్జరీ చేయడానికి డాక్టర్స్ని లోపల పంపించమని చెప్పి జొమయ్యని అడుగుతుంది ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు టైం కావాలి ఆ టైం వల్లనే వాళ్ళు బయటకు వెళ్ళడానికి ఏదైనా ఆలోచించుకోవచ్చు లేకపోతే లోపలికి ఆర్మీ వాళ్ళు వచ్చి వాళ్ళ మీద అటాక్ చేస్తారు దీంతో జొమయ్యో రెకెల్తో అంటూ కుదరదు కావాలంటే గాంధియాని బయటకు పంపించండి మేము బయట సర్జరీ చేస్తామని చెప్తాడు అప్పుడు రెకెల్ అలా కుదరదు దానివల్ల మాకు యూజ్ ఏంటో అని అడుగుతుంది దీంతో సోమయ్యో ఒకవేళ మీరు గాంధీయాని కనుక బయటకు పంపించకపోతే నేను ఆర్మీ వాళ్ళని లోపలికి పంపిస్తాను తర్వాత ఏం జరుగుతుందో మీకే తెలుస్తుంది ఒకవేళ మీరు గాంధీయాని కనుక బయటకు పంపిస్తే మీకు 1-2 అవర్స్ వరకు టైం ఇస్తా అని చెప్పి వాళ్ళతో ఉంటాడు అప్పుడు రెకెల్ కూడా జొమయ్యో మాటకి అగ్రి అవుతుంది ఇంకా తను అడుగుతుంది తను ప్రొఫెసర్తో మాట్లాడాలని చెప్పి అప్పుడు జొమయ్యో అంటాడు నువ్వు ప్రొఫెసర్తో కాకపోతే ఎవరితోనో మాట్లాడుకో బట్ మీకు 1 అవర్ మాత్రమే టైం ఉంటుంది మీరు గాంధీయాని బయటకు పంపించాలని చెప్తాడు అప్పుడు రెకెల్కి అర్థమవుతుంది ప్రొఫెసర్ వాళ్ళ కస్టడీలో లేడని ఇంకా ఎలిసియా తన పట్టుకున్నట్టు ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరికీ తెలియదు అని చెప్పి అప్పుడు ఎలిసియా కూడా హ్యాపీగా ఫీల్ అయ్యి జొమయ్యో డీల్కి ఓకే చెప్తుంది ఇది ఇలా జరుగుతూ ఉండగా లోపల ఇంకొక సిచ్యువేషన్ జరుగుతూ ఉంటుంది ఆ లోపల ఉన్న బయోట గాంధీయాని చంపడానికి కొడుతూ ఉంటాడు ఎందుకంటే తన వల్లనే నైరోబి చనిపోయిందని చెప్పి తను బయటకు వెళ్ళడానికి ఇష్టం లేక తను కొడుతూ ఉంటాడు దీంతో అక్కడ ఉన్న డెన్వరు అక్కడ ఆల్రెడీ బయటకు వాళ్ళు నెగోషియేట్ చేయడానికి వెళ్ళాడు ఒకవేళ మీరు గాంధీ అని చంపేస్తే మనం ఇరుకులో పడతాం అని చెప్పి వాళ్ళని సర్ది చెప్పడానికి ట్రై చేస్తాడు కాకపోతే అప్పటికి బయోటా ఇంకా రియో ఇద్దరు కూడా కన్విన్స్ అవ్వరు ఎలాగైనా సరే గాంధీ అని చంపేయాలని చెప్పి వాళ్ళు అంటారు దీంతో డెన్వర్ కోప్పడి మీకు నచ్చింది చేసుకోండి అని చెప్పి తను సైలెంట్ అయిపోతాడు అప్పుడు గాంధీయాకి బయోటాకి మధ్యలో ఫైట్ జరుగుతుంది అప్పుడే సరిగ్గా లోపలికి రెకెల్ వాళ్ళు వస్తారు ఇంకా దాన్ని చూసి ఇక్కడ ఏం జరుగుతుంది మేము ఆల్రెడీ నెగోషియేట్ చేసాం తన ప్రాణాలతో బయటకు పంపాలని చెప్పి అంటుంది అప్పుడు బయోటా అయినా సరే వినకపోయేసరికి టోక్యో బయోటా దగ్గరకు వచ్చి తను కన్విన్స్ చేసి తనని కొంచెం శాంతిపరిచి తనకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఆ రోబర్ట్స్ మొత్తం గొడవలో ఉండగా అక్కడ ఉన్న అతూరో ఇంకా గవర్నరు వాళ్ళ వెపన్స్ని ఒక్కొక్కటిగా మెల్లగా సైలెంట్గా తీసేసుకుంటూ ఉంటారు వాళ్ళు దాన్ని అబ్జర్వ్ చేయరు అలా మిగతా హాస్టేజెస్ ఇంకా అతూరో వాళ్ళందరూ వాళ్ళ వెపన్స్ని తీసుకుని అక్కడ ఉన్న అతూరో సడన్గా ఫైరింగ్ స్టార్ట్ చేసి ఇష్టం వచ్చినట్టు ఎటు పడితే కాల్ చేస్తూ ఉంటాడు దీంతో ఆ ఫైరింగ్లో ఒక బుల్లెట్ వచ్చి డెన్వర్ చేతికి తగులుతుంది దీంతో తను బాగా గాయపడతాడు ఇంకా అక్కడ ఉన్న అతూరో ఇంకా మిగిలిన హాస్టేజెస్ ఆ వెపన్స్ని తీసుకుని అటు నుంచి పారిపోవడానికి ట్రై చేస్తారు దీంతో మిగిలిన రోబర్ట్స్ వాళ్ళని వెంటబట్టడానికి ట్రై చేస్తూ వాళ్ళని ఫాలో అవుతూ ఉంటారు ఇంకా వాళ్ళు రివర్స్లో అతూరో కూడా వాళ్ళ మీద ఫైరింగ్ చేస్తూ ఉంటాడు ఇంకా వీళ్ళు కూడా ఫైరింగ్ చేస్తారు అలా వాళ్ళు ఎస్కేప్ అవ్వడానికి ట్రై చేస్తూ ఉంటారు ఇక్కడ ఫైట్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇంకా బుల్లెట్ సౌండ్ దాని వెనకాల వచ్చి బీజియం మాత్రం గూస్ బంప్స్ అంతే అతూరో వాళ్ళు ఇంకా ఈ రోబర్ట్స్ ఒకరి మీద ఒకరు కౌంటర్ ఫైర్ చేసుకుంటూ ఉంటారు అలా ఫైటింగ్ చేసుకుంటూ అతూరో ఇంకా మిగిలిన హాస్టేజెస్ ఒక రూమ్లోకి వెళ్ళిపోతారు ఆ రూమ్లోకి వెళ్ళి డోర్ లాక్ చేసుకుంటారు అతూరో ఇంకా హాస్టేజెస్ లోపలికి వెళ్ళి దాక్కున్న రూమ్ ఏంటంటే ఈ రోబర్ట్స్ యొక్క దాచుకున్న వెపన్స్ వాళ్ళ కంప్లీట్ వెపన్స్ అన్ని ఆ రూమ్లోనే ఉంటాయి ఇంకా వీళ్ళు ఆ రూమ్లో లాక్ చేసుకుంటారు అప్పుడు అతూరో ఆ చుట్టుపక్కల వెపన్స్ అన్ని చూసి అప్పుడు అర్థమవుతుంది వీళ్ళ కంప్లీట్ వెపన్స్ మొత్తం ఈ రూమ్లోనే ఉన్నాయని చెప్పి మరొక వైపు బయట జొమయ్యో తను హైర్ చేసుకున్న ఆర్మీ కమాండోతో మాట్లాడుతూ ఉంటాడు అప్పుడు అలా మాట్లాడుతూ ఉండగా కమాండో అంటాడు నేను నా టీంతో మాత్రమే లోపలికి ఆపరేషన్ చేయడానికి వెళ్తానంటాడు అప్పుడు జొమయ్యో అంటాడు నీ టీం మొత్తం ఒక చెత్త టీము అందులో ఉన్న వాళ్ళందరూ జైలు నుంచి వచ్చిన వాళ్ళే ఒక్కొక్కడు ఒక్కొక్క క్రైమ్ చేసి జైల్లో ఉన్నవాళ్ళు అలాంటి వాళ్ళని టీంలో ఎలా పెట్టుకుంటావు అని అడుగుతాడు అప్పుడు ఆ కమాండో అంటాడు నేను వాళ్ళతో అయితే నీ ఆపరేషన్ చేస్తా అంటాడు దీంతో జొమయ్యో ఇంక వేరే ఛాన్స్ లేక కోపంతో బయటకు వెళ్ళి చూస్తాడు అలా బయటకు వెళ్ళి చూడగానే ఆ కమాండో కోరుకున్న టీం మొత్తం తన బయటే ఉంటుంది ఇది ఇలా ఉండగా ప్రొఫెసర్ని బంధించిన ఎల్సియా తను ఒక వీడియో రికార్డింగ్ చేస్తూ ఉంటుంది ఇంకా తను ఆ రికార్డింగ్ చేస్తూ నేనే ప్రొఫెసర్ని పట్టుకున్నానని చెప్పి తన వీడియో రికార్డింగ్లో చేస్తూ ఇంకా ప్రొఫెసర్ వైపు ఆ వీడియో పెట్టి నువ్వు చేసిన తప్పులని ప్లాన్ మొత్తం చెప్పమని చెప్పి తనతో అంటూ ఉంటుంది దీంతో తను చెప్పడానికి ఇష్టపడ్డావు కాకపోతే అప్పుడే తను కెమెరాలో చూస్తాడు అలా కెమెరాలో చూసినప్పటికీ మెసెల్ ఇంకా ఇంకొక మనిషి ప్రొఫెసర్ మనిషి లోపలికి రావడానికి చూస్తాడు దీంతో
ఎల్సీఎని డిస్ట్రాక్ట్ చేయడానికి తను నిజం చెప్తానని చెప్పి కావాలని ఆ కెమెరా వైపు నేను అది చేశాను మా ప్లాన్ ఇలా ఉంది అలా ఉందని చెప్పి మొత్తం ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాడు. ఇంకా తను అలా మెల్లగా కెమెరా వైపు చూస్తూ ఉంటాడు. అలా చూస్తూ చూస్తూ ఉండగా ఎల్సీఏ కొంచెం మెల్లగా వెనక్కి తిరిగి చూసేటప్పటికి ఆ కెమెరాలో మెర్సెల్ ఇంకా ఇంకొక ప్రొఫెసర్ మనిషి రావడం అబ్జర్వ్ చేస్తుంది. అప్పుడు ఎల్సీఏ ఓహో ఇదా మ్యాటర్, అందుకే నేను డిస్ట్రాక్ట్ చేయడానికి ఇవన్నీ చెప్తున్నామని చెప్పి తను అలర్ట్ అవడానికి ట్రై చేస్తుంది. ఈలోగా ప్రొఫెసర్ గట్టిగా అరుస్తూ ఉంటాడు, మెర్సెల్ నన్ను తను బంధించింది, రావండి రండి హెల్ప్ చేయండి అని చెప్పి అరుస్తూ ఉంటాడు. దీంతో ఎల్సీఏ ఒక దాంతో ప్రొఫెసర్ బుర్ర పైన గట్టిగా కొడుతుంది. దీంతో ప్రొఫెసర్ కింద పడిపోతాడు. అయినా సరే ప్రొఫెసర్ గట్టిగా అరుస్తూ ఉంటాడు. అప్పుడు ఎల్సీఏకి ఏం చేయాలి అర్థం కాక అక్కడ ఒక మత్తి ఇంజెక్షన్ ఉంటుంది. ఆ మత్తి ఇంజెక్షన్ని ప్రొఫెసర్కి ఇంజెక్ట్ చేస్తుంది. మరొక వైపు అతురో ఇంకా గవర్నర్ ఇంకా మిగిలిన హాస్టేజెస్ ఒక రూమ్లోకి వెళ్ళి దాక్కుంటారు. కాకపోతే ఆ రూమ్ నుంచి ఎటు వెళ్ళడానికి దారి ఉండదు. కాకపోతే ఆ రూమ్ నిండా వాళ్ళ వెపన్స్ మాత్రం ఉంటాయి. ఈ రోబోట్స్ అతురో వాళ్ళ మీద అటాక్ చేద్దామంటే వాళ్ళు లోపలికి వెళ్ళలేరు. ఒకవేళ లోపలికి వెళ్తే ఆ లోపల ఉన్న వెపన్స్ తోటి అతురో వాళ్ళు అటాక్ చేస్తారు. వీరు లోపలికి వెళ్ళారు, వాళ్ళు బయటకు రాలేరు. అలాంటి సిచ్యువేషన్లో వీళ్ళు ఇరుక్కుపోయి ఉంటారు. ఇది ఇలా ఉండగా ఇక్కడ ఉన్న రోబోట్స్ దగ్గర ఉన్న వెపన్స్లో వాళ్ళ దగ్గర బుల్లెట్స్ అన్ని ఖాళీ అయిపోయి ఉంటాయి. కానీ అతురో ఉన్న రూమ్లో ఈ రోబోట్స్ యొక్క ఫుల్ ఆఫ్ వెపన్స్ అన్ని అక్కడే ఉంటాయి. కాకపోతే వీళ్ళ దగ్గర మాత్రం బుల్లెట్స్ ఉండవు. దీంతో టోక్యో నాకు ఒక ప్లేస్ తెలుసు, ఆ ప్లేస్లో నాకు వెపన్స్ దొరుకుతాయని చెప్పి ఆ వెపన్స్ తీసుకురావడానికి అక్కడికి వెళ్తుంది. ఇది ఇలా ఉండగా ఆ లోపల ఉన్న అతురోకి అక్కడ లోపల గ్రెనేడ్స్ కూడా ఉంటాయి. దీంతో తను రెండు గ్రెనేడ్స్ని తీసుకుని వాళ్ళ మీద అటాక్ చేయడానికి వేస్తాడు. దీంతో వాళ్ళు ఆ గ్రెనేడ్స్ నుంచి తప్పించుకుంటారు. ఇలా లోపల ఉన్న అతురో ఆ లోపల ఉన్న వెపన్స్ అన్నింటినీ ఒక్కొక్కటిగా ట్రై చేస్తూ ఉంటాడు. అలా తను ట్రై చేస్తూ ఉండగా ఆ లోపల ఉన్న గవర్నర్ నువ్వేం చేస్తున్నావు, పిచ్చి పనులు ఏం చేయకు, కొంచెం సేపట్లో ఆర్మీ వాళ్ళు ఎలాగో వస్తారు, వాళ్ళు మనల్ని ఎలాగో సేవ్ చేస్తారు, నువ్వు పిచ్చి పనులు ఏం చేయకుండా సైలెంట్గా రూమ్లో ఉండమని చెప్తాడు. అయినా సరే అతురో వినకుండా తను ఒక్కొక్క వెపన్ని వాళ్ళ మీద ట్రై చేస్తూ ఉంటాడు. మరొక పక్క టోక్యో ఇంకా రియో ఆ వెపన్స్ని బయటకు తీయడానికి ట్రై చేస్తూ ఉంటారు. మరొక వైపు ఆ డెన్లోకి మెర్సెల్ ఇంకా ప్రొఫెసర్ మనిషి వెతుక్కుంటూ వస్తారు. దీంతో ప్రొఫెసర్ అక్కడ కనిపించకపోవడంతో వాళ్ళు మొత్తం వెతుకుతూ ఉంటారు. కాకపోతే ప్రొఫెసర్ అక్కడ ఒక చోట మంచం మీద పడుకుని ఉంటాడు. దీంతో మెర్సెల్ అనుకుంటాడు ప్రొఫెసర్ నిద్రపోతున్నాడు అని చెప్పి అనుకుని, అలా మెర్సెల్ ప్రొఫెసర్ని చూస్తూ ఉండగా ఎల్సీఏ సడన్గా వచ్చి మెర్సెల్ మీద కూడా అటాక్ చేసి తనకు కూడా మత్తి ఇంజెక్షన్ ఇచ్చి పడుకోబెట్టేస్తుంది. తర్వాత ఇంకొక మనిషి ఉంటాడు, తన బాత్రూంలో ఉంటాడు. దీంతో అక్కడికి ఎల్సీఏ మెల్లగా వెళ్ళి తనకి ఒక బుల్లెట్ షూట్ చేసి నువ్వు మర్యాదగా బయటకు రాకపోతే సెకండ్ బుల్లెట్ డైరెక్ట్గా నీ గుండెలోనే దిగుతుందని చెప్పి తనకు వార్నింగ్ ఇస్తుంది. దీంతో తను బయటకు వచ్చి సరెండర్ అయిపోతాడు. మరొక వైపు హెల్సింకి బయటికి చూస్తూ ఉంటారు. అలా చూస్తూ ఉండగా ఆర్మీ వాళ్ళు లోపలికి ఎంటర్ అవడానికి రెడీ అవుతూ ఉంటారు. దీంతో అప్పుడు వాళ్ళు గాంధీయాన్ని బయటకు రిలీజ్ చేయాల్సిన సిచ్యువేషన్ వస్తుంది. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ ఇప్పుడు గాంధీయాకి తెలుసు అక్కడ ఉన్న హాస్టేజెస్ మొత్తం తప్పించుకున్నారు, వాళ్ళ దగ్గర వెపన్స్ తీసుకుని పారిపోయారు, ఇంకా ఈ రోబర్ట్స్ దగ్గర వెపన్స్ లేవని. దీంతో ఒకవేళ గాంధీయాన్ని బయటకు పంపిస్తే అదే విషయాన్ని అక్కడ వాళ్ళతో చెప్పేస్తాడు. అందుకు బయోటా ఒక ప్లాన్ చేసి ఒక గ్యాస్ని గాంధీయాకి కడతాడు. అది ఎలాంటి గ్యాస్ అంటే గాంధీయా బయటకు వెళ్ళి వాళ్ళు చెప్పాలనుకున్న టైంలోనే ఆ గ్యాస్ వల్ల తనకి శ్రోతప్పి పడిపోయేలా ఉంటాడు. అదేవిధంగా తను గాంధీయాని బయటకు రిలీజ్ చేస్తాడు. అప్పుడు గాంధీయా మెల్లగా నడుచుకుంటూ బయటకు వెళ్తాడు. కాకపోతే గాంధీ అలా వెళ్ళి వాళ్ళకి ఏదో చెప్పాలని ట్రై చేస్తున్న టైంలో తనకి ఆ గ్యాస్ వల్ల శ్రోతప్పే పడిపోతాడు. దీంతో తను ఏం చెప్పలేకపోతాడు. మరొక వైపు లోపల ఉన్న అతురో డెన్వర్తో గట్టిగా మాట్లాడుతూ అరుస్తూ మౌనిక గురించి మాట్లాడుతూ, మౌనికకు పుట్టిన బిడ్డ, నాకు పుట్టిన బిడ్డ, నీకు పుట్టినోడు కాదు, అయినా మౌనికని ఫస్ట్ నన్ను చూసుకుంది తర్వాత నీ దగ్గరకు వచ్చిందని చెప్పి మౌనిక గురించి మాట్లాడుతూ డెన్వర్ని రెచ్చగొడుతూ ఉంటాడు. దీంతో డెన్వర్ కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఎందుకంటే డెన్వర్ అలా కోపంతో బయటకు రాగానే అతురో డెన్వర్ మీద అటాక్ చేయాలని చెప్పి అతురో అలా ప్లాన్ చేస్తూ ఉంటాడు. అలా అతురో డెన్వర్ని రెచ్చగొడుతూ ఉంటాడు. దీంతో డెన్వర్ కోపం తట్టుకోలేక అతురో మీద అటాక్ చేయడానికి వెళ్తూ ఉంటాడు. దీంతో అప్పుడు అతురో తన దగ్గరున్న ఫైర్ గన్ తోటి డెన్వర్ మీద అటాక్ చేయబోతాడు. దీంతో అప్పుడు జూలియా డెన్వర్ని కాపాడి డెన్వర్ని శాంతపరుస్తుంది. ఇవన్నీ వింటున్న మౌనిక అతురో మీద కోపంతో ఒక చిమ్నీలోంచి అతురో మీద అటాక్ చేయడానికి కోపంతో వెళ్తూ ఉంటుంది. అలా వెళ్తూ ఉండగా అతురో ఒక మిషన్ గన్ తోటి ఇంకా ప్రొటెక్టెడ్ వెహికల్ తోటి వాళ్ళందరి మీద అటాక్ చేయడానికి వస్తాడు. అప్పుడు అక్కడ ఉన్న రాబర్ట్స్ ఆ మిషన్ గన్ వల్ల ఇంకా వెహికల్ వల్ల అతురుని అటాక్ చేయలేకపోతారు, తను ఎదుర్కోలేకపోతారు. ఇలా ఉండగా పైనుంచి మౌనిక ఒక చిమ్నీలోంచి దూకి అతురుని పిలిచి అతురో అని చెప్పి అరుస్తుంది. దీంతో అతురో మౌనికతో మాట్లాడుతూ తను మ్యానిపులేట్ చేస్తూ ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేస్తూ తను మెల్లగా షూట్ చేయబోతాడు. దీంతో అప్పుడు మౌనికకి వేరే చాయిస్ లేక అతురుని షూట్ చేసేస్తుంది. ఇక్కడతో ఈ ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్. ఇంకా రాబోయే ఎపిసోడ్స్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతున్నాయి ఫ్రెండ్స్. దాన్ని కూడా నేను చాలా తొందరలో అప్లోడ్ చేయబోతున్నాను. ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీకు కుదిరితే ఒకసారి నా ఛానల్లోకి వెళ్ళి మిగిలిన వీడియోస్ని కూడా చూడండి, మీకు డెఫినెట్గా నచ్చుతాయి అనుకుంటా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఉంటా, బాయ్.